ఓం శివాయ గురువే నమ శ్రీగురుభ్యో నమ ఈరోజు పంచాంగము ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శోభకృతు నామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు పాల్గొన మాసము శుద్ధ ఏకాదశి బుధవారము తెల్వారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం పుష్యమీ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అలాగే కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు వర్జము ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు ఏదైతే మేషాది మీనరాశుల వారందరి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచించేటువంటి సూచన కనబడుతుంది అంటే శుభ అశుభ ఫలితాలన్నీ కూడా కనబడుతున్నాయి అలాగే వృషభరాన్ని చూసుకున్నట్లయితే వారికి కూడా ఈరోజు యోగదాయకంగా అంటే కొన్ని ఫలితాలన్నీ యోగదాయకంగా ఉన్నప్పటికీ అనుకున్న ప్రణాళికల ప్రకారం కొన్ని పనులు అవ్వడానికి ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి మిశ్రమ ఫలితాలను పొందినట్లే అలాగే మిథున్ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే మీరు కార్యక్రమాలని చేపడుతున్నారో వాటిలో కొన్ని వడిదుడుకులు ఉన్నప్పటికీ పూర్తిగా ఈరోజు రోజు ఈరోజు అయ్యేసరికి అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ లేదా ఆరోగ్యపరంగా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే మీ భాగస్వామి విషయంలో కొంచెం మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఆలోచించి తీసుకున్నట్లయితే శ్రేయస్కరం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే చూస్తున్నామో అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ అనుమానంతో కొన్ని చేయడం వల్ల అవతల వాళ్ళు నొచ్చుకునేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే భాగస్వాముల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి ఏదైతే మీరు వ్యాపారాలు చేస్తున్నారో వారందరూ కూడా ఒకసారి మీ మీమాంస చేసుకుని అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చేసేటువంటి వాటిలో ఒకటికి రెండుసార్లు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే సత్ఫలితాలు పొందగలుగుతారు అలాగే రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకందుకు ముందుకు వెళ్ళినప్పటికీ అవి మీకు యోగదాయకమా కాదా అని బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే శ్రేయస్కరం సుభలితాలు పొందుతారు పెట్టుబడులు చూసి పెట్టుకోవాలి అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఖర్చుల్ని ఒకసారి బేరీజ్ వేసుకుని చేసుకున్నట్లయితే మంచిది ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు వారు మీకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితంలో తీసుకునే ముఖ్యమైన విషయాల్లో ఈరోజు ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దిశానిర్దేశాన్ని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది దైవానుగ్రహంతో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా పూర్వజన్మ సుకృతం వలన సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు దైవ దర్శనం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్ఫలితాలు పొందే సూచన కనబడుతుంది ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనోధైర్యం వల్ల మీరు నెట్టుకుని రాగలుగుతారు అలాగే ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సింది ఉంది ఎందుకంటే మీ పెట్టుబడికి మించినటువంటి ఖర్చు అంటే మీకు ఏదైతే దిగుబడి ఉందో దానికి మించిన ఖర్చు మీరు పెడతారు కాబట్టి వచ్చే ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండే సూచన ఉంది కాబట్టి ఆలోచించి మీరు ఖర్చులు పెట్టడం శ్రేయస్కరం అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు వ్యాపార లాభైతే ఏవైతే ఉన్నాయో కొంచెం నష్టాన్ని సూచించే ద్వారాగా ఉన్నాయి కాబట్టి ఆలోచించి వ్యవహరించడం మంచిది కుంభరాశి వారు గత కొద్ది రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మధ్యవర్తిత్వం ద్వారా అది రికమెండేషన్ ద్వారా పూర్తి జరిగేటువంటి సూచన కనబడుతుంది అలాగే మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ఏవైతే లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది అలాగే అన్ని సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది ఈరోజు పరిహారాలని చూసుకున్నట్లయితే ఏకాదశి మహాపర్వదినం కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ స్వామివారికి తులసిమాల సమర్పించినట్లయితే వైష్ణవ దేవాలయంలో తులసిమాల సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది ఈ విష్ణు సహస్రనామ పారాయణం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అంటే ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి ఈది బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి చక్కగా అందరూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే వేదికగా అంటే కొంతమంది పారాయణం చేస్తూ ఉంటారు ఆ పారాయణలో పాల్గొన్నట్టయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది